హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ కార్తిక్, జాబ్ సెడ్డా తెలుగు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కింద కనపడే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. ఇలా చేయడం వల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం గైస్. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొస్తున్న ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ వచ్చేసి యూపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ 2023. ఈ నోటిఫికేషన్ యొక్క మొత్తం ఖాళీలు వచ్చేసి 150 పోస్టులు అయితే ఐఎఫ్ఎస్ వాళ్ళు కేటాయించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫర్ అదర్స్ అంటే ఓబీసీ ఓసీ జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఓన్లీ మేల్ అభ్యర్థులకు వచ్చేసి 100 రూపాయల ఫీజుని అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్ ఫీమేల్స్ ఏ కమ్యూనిటీ అయినా ఫీమేల్స్కి ఎటువంటి ఫీజు పే అయితే చేయనవసరం లేదు ఫ్రెండ్స్. అలాగే వీరితో పాటు ఎస్సీ ఎస్టీ అలాగే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వీరికి కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఫిబ్రవరి 1, 2023 నుండి ఫిబ్రవరి 21, 2023 వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్స్ అయితే ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 28 లోపు అయితే వీటిని కరెక్షన్ చేస్తామని వీళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ 22 August 2023 అని తప్పు ఇచ్చారు ఫ్రెండ్స్. అది ఆగస్ట్ కాదు, ఫిబ్రవరి. మేబీ ప్రింటింగ్ ఏదో తప్పు పడి ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 28 లోపు వీరు ఆ అప్లికేషన్స్ అన్నిటినీ కరెక్షన్ చేస్తామని అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు గైస్. ఇక్కడ ప్రింటింగ్ తప్పు పడింది. ఈ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే May 28, 2023 రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 సంవత్సరాలు తగిలి ఉండాలి మినిమం ఏజ్ వచ్చేసి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 32 సంవత్సరాలు ఉండాలి ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. 2 August 1991 నుండి 1 August 2002 లోపు ఈ డేట్స్లో వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అందరూ అభ్యర్థులు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. డిగ్రీలో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, నేను బీఏ చేశాను, బీజెడ్సీ చేశాను, బీఎస్సీ, బీకామ్ అట్లానే ఏం లేదు. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అని పెట్టారు. డిగ్రీలో ఎటువంటి గ్రూప్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవాలి కదా గైస్. అందరికీ షేర్ చేయండి, అలాగే కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు కూడా ఇంట్రెస్టింగ్ వస్తుంది. ఇంకా కొత్త కొత్త జాబ్స్ పడితే వాటికి వీడియో చేసి అప్లోడ్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఎవరు ఎంకరేజ్ చేయకపోతే నాకు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకోసమే కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి గైస్. ఓకే, అందరూ అప్లై చేసుకోండి. కాబోయే ఐఎఫ్ఎస్లకి ఆల్ ది బెస్ట్. లవ్ యూ, బాయ్ బాయ్, సీ యూ. జై హింద్. హలో గైస్, మీకు ఎటువంటి ఏ నోటిఫికేషన్లో ఏ జాబ్ నోటిఫికేషన్లో అయినా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఈ జాబ్ అలాగే మీకు ఈ జాబ్ సెట్ అవుతుందా లేదా, మీరు ఏం చదువుకున్నారు, ఆ జాబ్ ఏం చదివిన వాళ్ళకి వస్తుంది, అలా డౌట్స్ ఏమన్నా, ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు గైస్. స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎనీ టైం సర్వీస్లో ఉంటా గైస్. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ.